రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కోరుట్లపేట గ్రామంలో వితంతు వృద్ధాప్య పెన్షన్లు కాజేస్తున్న ఆన్లైన్ సంస్థ ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కోరుట్లపేట గ్రామంలోని ప్రభుత్వం పేదలకు వృద్ధులు వితంతువులకు ఇస్తున్న పెన్షన్లను తన అకౌంట్లో జమ చేసుకుంటున్న ప్రబుద్ధుడు వ్యవహారం 2 సంవత్సరాల అనంతరం బయటపడింది. రవి అనే ఏజెంట్ బయోమెట్రిక్ ద్వారా వారి ముద్రలను సేకరించి గత 2 సంవత్సరాలుగా పేదల పెన్షన్ డబ్బులను తన అకౌంట్లోకి మళ్లించుకుంటున్నాడు. అనుమానం వచ్చిన కోరుట్లపేట గ్రామ సర్పంచ్ వారి బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలించగా పెన్షన్దారుల అకౌంట్లో నుండి డబ్బు నోవాపే అకౌంట్లోకి మళ్లించినట్లు తేలింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు సాగుతుందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు సైతం వారికి తెలియకుండా మోసపూరితంగా కఠినంగా శిక్షించి తమ డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. పైసలు మీ అకౌంట్ తో పెట్టాలి. పైసలు అన్ని మామూలు విషయం. ఇవన్నీ డబ్బులు ఈయన డ్రా చేసుకుంటూ ఆమెకి ఇచ్చినవి 2000 పెన్షన్ పైసలు. ఆమెకి ఇచ్చినవి 2000 పెన్షన్. అని ఇవన్నీ డ్రా చేసి చాలా మంది ఉన్నారు. ఇవన్నీ డ్రా చేస్తే నేను అడిగిన, నేను బుక్ ప్రింట్ చూసి ఆయన దగ్గరికి పోవంటే పోగానే సాయంత్రం 1000 రూపాయలు ఇచ్చింది ఆమెకు. ఈయన చెప్పేయకండి. అదే రోజు సాయంత్రం 5:30 తీసుకొని 20 రోజుల వరకు ఇస్తాను. బుక్ తీసుకున్నాను. బుక్ తీసుకుంటే నా బుక్ నీ దగ్గర ఎంత నేను తీసుకుంటుంది అని ఆయన బుక్ తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ వచ్చి బుక్ తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నా. ఇక అంతే ఇక అంత లేవుకున్నా సార్. నేను ఏం అడలేదు. మొత్తం ఇవ్వాలి పైసలు. నీకు మొత్తం ఎన్ని పడ్డాయి? కాదు నీకు పడ్డాయి. ఏ పైసలు పడ్డాయి? ఏమేమి పడ్డాయి? నేను గుద్దాల తగ్గుతున్నారు. నీ దొంగ పుగ్గుల పడబెడదు. మా ఫస్ట్ నుంచి మన మెల్లగా నా దగ్గర తీసుకుపోయి ఇచ్చిన ఇతే రాసుకున్నాడు. పెద్ద బుక్ రాసుకొని ఇక అత్తయ్య బా నువ్వు మళ్ళ నెలకు రా అంటే అట్లా మా 3-4 మట్ట ఇచ్చి నెల రాలేదు. ఏమైనా పైసలు అంటే అత్తయ్య అన్న రాలేదు. ఇక అంతటికి పోస్ట్ బాల్ రాదు అవి తీసాడు. ఇక ఆయన వేసుకుంటాను. ఇంటి పోతలేదు. ఇక ఇప్పుడు పోయిన సంవత్సరంలో 3 నెలల 3వ నెల 4వ నెల అంతే. ఎన్ని 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 పైసలు? 700 రూపాయలు. 700 రూపాయలు. 700 రూపాయలు సిట్ అదేను దీనిలో. ఇగో ఇది అదే ఇది అదే సిట్. ఎల్లారెడ్డిపేట మండలంలో ఇప్పుడు మన రాజు బిస్సల రాజు సంగారాజు కూడా ఆయన ఆయన కూడా ఆయన చెప్తున్నాం. డైరెక్ట్ చెప్తున్నాం. 15 రోజులు 20 రోజులు కొంతమంది ఓపికతో ఆగుతారు. ఎందుకంటే అది రాకపోతే మా బాధ్యత. ఇప్పుడు ఎందుకంటే మీరు చేయబెట్టిన బాధ్యత నా బాధ్యత. అవునా కదా అన్న? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీరు చేయబెట్టుకొని అమౌంట్ పూర్తిగా ఇప్పుడు 3000 అడిగితే 3000 అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే 3000 ఇస్తే ఇయ్యాక 1000 ఇచ్చి 2000 ఇచ్చి మీతో ఎందుకు ఆపుతున్నట్టు? మరి అది కొన్ని సర్వర్లో మాకు అస్సలు జమ అయితే తర్వాత దాని గురించి చూస్తే తెలుస్తుంది. గుట్లపేట గ్రామంలో శ్రీ రామోజీ రవి అనే వ్యక్తి నోవాపే అనే యాప్ తోటి ఈ మన పింఛన్దారులకు మరియు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం డబ్బులు మిగతా ఏ డబ్బులున్నా కూడా గ్రామస్తులు పోయి అతని దగ్గర తీసుకుంటే ఆయన ఇప్పుడు 2000 కావాలంటే 3000 ముద్ర పెట్టించుకొని 2000 కావాలంటే అకౌంట్లో ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు తీసుకొని చాలామందికి మోసం చేస్తున్నారు. ఇదే విషయం గురించి అతన్ని గ్రామ పంచాయతీ తీసుకొచ్చి నిలదీసి అందరి పైసలు వసూలు చేసి రేపు 1 లక్ష రూపాయల దాకా సుమారుగా 1 లక్ష రూపాయల దాకా మోసం జరిగినట్టు నిర్ధారణకు వస్తుంది. దాని స్టేట్మెంట్ తెప్పించి కూడా మళ్ళీ రేపు చూస్తున్నాం ఎవరెవరికి ఎంత న్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి చూసి ఆ డబ్బులు పంపిద్దామని కరెక్ట్ చేసిద్దామని ఈరోజు మేము మీటింగ్ పెట్టుకుంటాం.